మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం, ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. హలో ఫ్రెండ్స్, ఈ మధ్యన ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. పెళ్లి అంటే మనకు బాగా నచ్చేది ఇంకా అక్కడ పెళ్లి భోజనాలే. రెండు మూడు తీపి పదార్థాలతో పాటు నాలుగైదు రకాల కూరలతో చిక్కటి పెరుగుతో భోజనాలు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఒక ఐస్ క్రీమ్ తో పాటు ఒక పెళ్లి కూడా ఇస్తారనుకోండి. సాధారణంగా మనం ఎక్కువ ఇష్టంతో తినే పదార్థాలలో మొట్టమొదటిగా చెప్పుకునేది పప్పు, తర్వాత సాంబార్. వంటకాలలో ఇవి రెండు రుచిగా ఉంటే కొద్దిగా ఎక్కువగా తిని తృప్తిగా బయటకు వస్తాం. కానీ అదేంటో ఈ మధ్యన పప్పు సాంబార్ లాగా సాంబార్ రసం లాగా ఉంటుంది. కారణం పప్పు చాలా ఖరీదైందట. మన జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికి రేషన్ సరఫరా పథకంలో మనకి మూడు ప్రధానమైన సరుకులలో బియ్యంతో పాటు అరకిలో చక్కెర, ఒక కిలో కందిపప్పు కూడా సబ్సిడీ ధరలో, అంటే చక్కెర 17 రూపాయలకి, కందిపప్పు 67 రూపాయలకి తెల్ల రేషన్ కార్డులు అందరికి ఇవ్వవలసి ఉంది. కానీ గత కొన్ని నెలలుగా చక్కెర ఇస్తే కందిపప్పు ఎవరు, కందిపప్పు ఇస్తే చక్కెర ఎవరు, కొన్నిసార్లు ఇవి రెండు కూడా ఇవ్వటం లేదండి. అదేమిటని అధికారులను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు చాలా వింతగా ఉంటున్నాయి. మన దేశంలో వరి గోధుమల తర్వాత మన రైతులు అధికంగా పండించే పంట ఈ పప్పు దినుసులే, అందులో కందిపప్పు పెనపప్పు. మన రాష్ట్రంలో రమారమి 80,000 నుంచి 1 లక్ష టన్నుల కందులు పండటం జరుగుతుంది. అది కూడా ఎక్కువగా గుంటూరు జిల్లా పల్నాడులోనే ఎక్కువగా పండిస్తారంట. అందుకే వినుకొండ, తుర్కి, దసరాపేట మరియు సత్తెనపల్లి పరిసరాలలో కందిపప్పు బిల్లులు ఎక్కువగా కనబడతాయి. 2018-2019 కాలంలో కిలో కందిపప్పు 70 రూపాయలు ఉంటే 2020 నాటికి అది 120 రూపాయలుగా, ప్రస్తుతం అంటే 2023 సెప్టెంబర్ లో అది ఏకంగా 170 రూపాయలుగా రిటైల్ ధర చెప్తున్నారు. బంగారం రేటు పెరిగిందంటే ఎవరో పలిసినోడు, రెండు చేతుల సంపాదించేవాడు ఎంత మిగిలినా కొంటాడు, వాటికి లెక్క లేదు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పేద మధ్యతరగతి ప్రజలు ఆదాయం లేకపోయినా ఆ రోజుకి కొద్దిగా పప్పులో కాస్త ఊరకాయ కలుపుకుని ఆకలి మంటల్లా చూడరు. అలాంటిది ఆ కందిపప్పు ఏకంగా 150 రూపాయల నుంచి 170 రూపాయలు అంటే ఏం తింటాడు, ఎలా నిద్రపోతాడు? ఇది ఒక కందిపప్పు పోలే కాదు, అన్ని నిత్యావసర సరుకుల లెక్క ఇలానే ఉంది. గత ప్రభుత్వం చూస్తూ కూర్చుందని ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ మహానుభావుడు ఏకంగా పెద్ద గొప్ప మీద ఇచ్చేస్తున్నాడు. ఓ సీఎం సారు, మీరిచ్చే సంక్షేమ పథకాల పైసలు ఇదిగో ఇలా పప్పులకి నూనెలకు కూడా రావడం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం సీఎం సార్ గారు, మన జనాలకున్నంత సహనం ఓపిక చాలా గొప్పది. ఉల్లిపాయల రేటు పెరిగిందని, టమాటా రేటు 200 రూపాయలు అయిందని ఎవరు రోడ్డుకి ధర్నా చేయరా. ఓపికగా సంచులు పట్టుకుని రైతు బజార్ ముందు క్యూ కట్టి మరీ ఓపికగా టమాటాలు కొట్టుకుని వెళ్ళారు. ప్రతి కుక్కకి కసి రోజు వస్తుంది అన్నట్లు ప్రతి ఓటర్ కి ఈ సంగతి చూసే టైం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. జై జనసేన, జై హింద్. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.